హిందీలో సూపర్ హిట్ అయిన అడల్ట్ మూవీ హంటర్ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న బాబు చాలా బిజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సెక్స్ అడిక్ట్ యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మనిషికి ఆకలి, నిద్ర, ఎలాగో సెక్స్ కూడా అవసరమే. అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించేది హీరో క్యారెక్టర్. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా మిస్టర్ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోలా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు అవసరాల ఈ నాలుగు భామల మధ్య హాట్ సీన్లు ఉండబోతున్నాయి. తేజస్వి ఈ సినిమాలో అవసరాలకు లిప్ గ్లాక్ కూడా ఇచ్చిందట. యుక్త వయసులోకి రాగానే సెక్స్ కోరికలతో రగిలిపోయే ఆకుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. 20 ఏళ్లు దాటగానే అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లైన అండితో వివాహేతర సంబంధాలతో చాలా బిజీగా గడుపుతూ ఉంటాడు. అయితే హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్ గా, ఎమోషనల్ గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యమవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా? దర్శకులు ఈ సినిమాను తెరపై ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలో మసాలా సీన్లు ఉంటాయని అంతా ఊహించుకుంటున్నారు. అడల్ట్ కామెడీ అనగానే అంతా ఏదో ఊహించుకుంటారు. కానీ ఈ సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుందని అంటున్నారు అవసరాల శ్రీనివాస్. సెక్స్ అడిక్ట్ రోల్ తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేస్తున్నారు. 13 ఏప్రిల్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.